ఇంగ్లాండ్ లెజెండరీ ఆటగాడిగా పేరు పొందిన గ్రాహం థోర్ప్ తాజాగా ప్రాణాలు విడిచారు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ హిస్టరీని క్రియేట్ చేసుకున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఓ మంచి ఆటగాన్ని కోల్పోయామంటూ కొనియాడుతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. అసలు గ్రాహం థోర్ప్ 55 ఏళ్ల వయసులోనే ఎలా చనిపోయారు, ఆయన మరణానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గ్రాహం థోర్ప్ ఇంగ్లాండ్ క్రికెట్లో లెజెండరీ ఆటగాడిగా పేరు పొందాడు. ఆయన గ్రౌండ్లోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇలా తన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న గ్రాహం థోర్ప్ ఉన్నట్టుండి ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. ఇక విషయానికి వస్తే 55 ఏళ్ల వయసున్న థోర్ప్ గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆదివారం గ్రాహం థోర్ప్ తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ టీం ఎక్స్లో తెలిపింది. థోర్ప్ మరణ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంగ్లాండ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఆయన ఒక్కరుగా నిలిచి దిగ్గజ క్రికెటర్గా రాణించారు. ఆయన మృతితో క్రికెట్ ప్రపంచం నేడు శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో ఆయన భార్య అమండా, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ ప్రగాఢ సానుభూతి అంటూ ఈసీబీ పేర్కొంది. ఇక గ్రాహం థోర్ప్ క్రికెట్ కెరియర్ విషయానికి వస్తే 1993-2005 మధ్య ఇంగ్లాండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. టెస్టులో 44.66 సగటుతో 16 సెంచరీల సాయంతో 6744 పరుగులు చేయగా, వన్డేల్లో 37.18 సగటుతో 21 అర్ధ సెంచరీలతో 2380 పరుగులు రాబట్టారు. థోర్ప్ సర్రే తరపున 17 ఏళ్ల పాటు ఆటాడారు. అక్కడ అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 241 మ్యాచ్లు, 271 లిస్ట్ A గేమ్లు ఆడారు. కౌంటీ తరపున 20,000 కంటే ఎక్కువ పరుగులు పిండుకుని రికార్డును క్రియేట్ చేశారు. ఇక 3 సందర్భాలలో కెప్టెన్గా నియమించబడ్డారు. థోర్ప్ ఎడమ చేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా లెజెండరీ ఆటగాడిగా రాణించారు. అయితే 2022 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ జట్టు యాషస్లో 4-0 ఓడిపోవడంతో ఆ తర్వాత గ్రాహం థోర్ప్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఉన్నట్టుండి థోర్ప్ కన్నుమూయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.